అరే ఓ బుగ్గా, రేయ్ జగత్యాలను నిర్మిద్దామనే నినాదంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. మున్సిపల్ తరఫున దీంట్లో మహిళా సంఘాలు, విద్యార్థులు, గౌరవ చైర్పర్సన్ గారు, ఆఫీసర్ గారు, మరి ఇదే ఆలోచన ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో పరిశుభ్రతను పాటించాలి. అదేవిధంగా రోడ్లపై కూడా చెత్త వేయకుండా అందరూ జగత్యాలను జగత్యాలుగా పేరు తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు. 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమము ప్రతి మున్సిపాలిటీ లోపల నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. స్వచ్ఛత పైన ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పట్టణంలో ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఈ స్వయం సహాయక సభ్యులతోటి ఈ అవగాహన ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంఘ సభ్యులు స్వచ్ఛత పైన వాళ్ళ తోటి సభ్యులకు, అదేవిధంగా ఇరుగు పొరుగు వారికి ఈ స్వచ్ఛత పైన అవగాహన కల్పించి స్వచ్ఛ జగిత్యాలను రూపుదిద్దడానికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఆదేశాల మేరకు స్వచ్ఛ సాయి సేవ గురించి ప్రజలకు అవగాహన తెలియడానికి ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రూపు మహిళలతో చెప్పినట్టయితే ప్రతి ఒక్కరికి మహిళల ద్వారానే నిజ ఏదైనా స్వచ్ఛ జగిత్యాలుగా మార్చడానికి ముఖ్యంగా మహిళల చేతు ఎంతో ఉంటుంది. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే ఈ జగిత్యాలే కాదు ఎక్కడైనా కానీ నీట్గా ఉండడానికి ముఖ్య కారణం మహిళలు. ఆ మహిళలకు నీట్గా ఎలా ఉండాలి అనేది తెలియజేయడానికి స్వచ్ఛత ఈ సేవ అనే
దానిపై ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో మెప్మ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అనేది నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా పరిశుభ్రంగా ఎలా ఉండాలి అనేది తెలియజేయడానికి ముఖ్య కారణం. ఎందుకంటే చాలామంది మహిళలు తమ ఇల్లు ఎలా నీట్గా ఉంచుకుంటామనుకుంటారో బయట కూడా అదే నీట్గా ఉన్నట్టయితే జగిత్యాల అన్ని పట్టణాలు కూడా క్లీన్గా ఉంటాయి. ఎందుకంటే తన ఊడ్చిన చెత్తని బయటపడేయకుండా ఒక దగ్గర పెట్టి మున్సిపల్ ఆటో వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చినట్టయితే రోడ్లు క్లీన్గా ఉంటాయి, ఇటు ఇల్లు క్లీన్గా ఉంటుంది. మన ఇల్లు మనం క్లీన్గా ఉంచుకోవడం కాదు, మన జగిత్యాలని మనం కూడా క్లీన్గా ఉంచుకోవడం అనేది కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఓన్లీ ఇళ్ళలాగా రోడ్లు అనేది మున్సిపల్కి వస్తుంది, మున్సిపల్ మాత్రమే క్లీన్ చేయాలనే ఉద్దేశం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా రోడ్ల మీద పడేయకపోవడము, అలాగే డ్రైన్లలో పడేయకపోవడం ద్వారా ఆ డ్రైన్లు అనేది జామ్ కాకుండా ఉంటాయి. ఈ నీళ్లు స్టాగ్నేట్ అయిన వాటర్ కూడా స్టాగ్నేట్ కాకుండా ఉంటుంది. అలాగే చాలామంది షాప్స్ వాళ్ళు కూడా ఊడ్చిన చెత్త వాళ్ళ ఇంటి ముందట షాప్ ముందట పెట్టినట్టయితే మున్సిపల్ వారు తీసుకెళ్తారు సిబ్బంది. కానీ అలా కాకుండా డ్రైన్లలో వేయడం అనేది చాలా మటుకు చూస్తున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా చెత్త అనేది మున్సిపల్ వచ్చిన ఆటో వచ్చిన ఇప్పుడు మాత్రమే ఇవ్వాలని, అలాగే జగిత్యాల పట్టణంలో కాకుండా ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఈ నీట్గా ఉండాలంటే ప్రతి ఒక్క బాధ్యతగా ముందుకెళ్ళాలి. అలాగే జగిత్యాల స్వచ్ఛ జగిత్యాల మార్చాలి అంటే ప్రతి ఒక్క మహిళ కంకణం కట్టుకున్నట్టు ముందుకెళ్ళాలని, అలాగే జగిత్యాల పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్టయితే ఇది కూడా ప్లాస్టిక్ వాడకం అనేది కూడా మహిళల చేతుల్లో ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మహిళలకి ఒక కంకణం కట్టుకున్నట్టు ముందుకెళ్తే మాత్రం తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్టయితే మనము జగిత్యాలను స్వచ్ఛ జగిత్యాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెట్లు నాటే కార్యక్రమం కూడా, ఎందుకంటే ఈ చెట్లు నాటే కార్యక్రమంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాతావరణ కాలుష్యం నుంచి తగ్గాలి అంటే ఈ చెట్లు నాటే కార్యక్రమం కూడా ముందుండాలి. ఆ చెట్లు నాటే కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు ముందుండాలని. ఇవన్నీ చేసినట్టయితే మాత్రమే ఏ ఒక్కరు తలుచుకుంటే కాదు, ప్రతి ఒక్కరు తలుచుకొని ముందుకెళ్ళినట్టయితేనే మన జగిత్యాలని స్వచ్ఛ జగిత్యాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ జగిత్యాలుగా మార్చడానికి ఈరోజు నుంచి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవపై మహిళలందరికీ కూడా, అలాగే విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగిత్యాలని స్వచ్ఛ జగిత్యాలుగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు.